30 నిమిషాలలో నొప్పి లేకుండా వెరికోస్ వెయిన్స్ చికిత్స. అవేస్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఏటీఎం ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్. మనందరికీ తెలుసు, మనీ డ్రా చేయడానికి మనందరం కూడా ఆ మెషిన్స్ని రెగ్యులర్గా బ్యాంక్స్లో కావచ్చు బయట కావచ్చు యూస్ చేస్తూనే ఉంటాం. బట్ ఇంకో కొత్త ప్రోడక్ట్ని కూడా మనం ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్లో చూసాం, అదే గోల్డ్ ఏటీఎం. మనం మనీ పే చేస్తే ఏటీఎంలో నుంచి గోల్డ్ వచ్చేస్తుంది కార్డ్స్ ద్వారా, అది కూడా మనం చూసాం. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్డ్ WTC వాటర్ టీ కాఫీ ఇంకా బిస్కెట్స్ అన్నీ వచ్చేటువంటి ఏటీఎం ఇప్పుడు ఇది కూడా హైదరాబాద్లో లాంచ్ చేశారు రీసెంట్గా. దానికి సంబంధించి దాని సృష్టికర్త రూపకర్త వినోద్ కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. దీని గురించిన విశేషాలన్నీ తెలుసుకొని మనం కూడా ఒకసారి WTC వాడేద్దాం. వినోద్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఇంతకుముందు గోల్డ్ ఏటీఎంను కూడా మీరే సృష్టించారని విన్నాము, ఇప్పుడు WTCని కూడా మళ్ళీ మీరే. ఎన్ని ఇన్నోవేషన్స్ అండి, చాలా ఉన్నాయా ఏంటి మీవి? ఇంకా ఉన్నాయండి. ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు చేసాం ఇది ఒకటి, ఇంకా మలేషియాకి కంప్లీట్ క్యారీ బ్యాగ్ వెండింగ్ మెషిన్ సప్లై చేస్తున్నాము. అండ్ త్వరలో ఒక ఎనీ టైం క్లినిక్ అని కూడా లాంచ్ అయిపోతున్నాం అండి. ఎనీ టైం క్లినిక్ హాస్పిటల్, ఒక హాస్పిటల్ మీద ఆటోమేషన్ చేస్తాం అన్నమాట. మనుషులు లేకుండా హాస్పిటల్ అయ్యే పనులు అన్నీ అవుతాయి. అవునా? డాక్టర్ అవన్నీ సర్వీసులు నర్స్ హాస్పిటల్ లో జరిగే అన్ని జరుగుతాయి, క్లినిక్ లో జరిగే అన్ని జరుగుతాయి, కానీ మనుషులు ఉంటారు. మనుషులు ఉండరు అంతే, మెషిన్స్ చేసేస్తాయి అన్ని. వావ్, సూపర్ అండి, త్వరగా తీసుకొచ్చేయండి దాన్ని కూడా. ఫస్ట్ ఈ WTC గురించి, దీని అసలు ఎలా యూస్ చేయాలి? W ఫర్ వాటర్, టీ ఫర్ టీ, సి ఫర్ కాఫీ. కరెక్ట్. మరి బి ఏది? బిస్కెట్. అంటే ఈ రోజు బిస్కెట్ పెట్టచ్చు, రేపు సమోస పెట్టచ్చు, కేక్ పెట్టచ్చు. ఈ మూడు అయితే పర్మనెంట్ గా ఉంటాయి కదా, అందుకని అవి ఫిక్స్ అయిపోయారా ఒకసారి? మనకి 3 లీటర్స్ అలవాటు అయిపోయింది ఏటీఎం. అవును అవును అవును, దీనికి WTC అని ఫిక్స్ అయ్యా అన్నమాట. WTC ఏటీఎం ఇది. ఎక్కడెక్కడ పెట్టుకోవచ్చు ఈ ఏటీఎం ని? ఇది చాలా రీసెర్చ్ చేసి చేస్తాం అండి. అంటే ఇప్పటి వరకు మన ఇండియా డెవలపింగ్ కంట్రీ అయినా ఈ వెండింగ్ మెషిన్స్ ఇప్పటికీ మనకు అందని ద్రాక్షే. అంటే ఎయిర్పోర్ట్ లో లేదా ప్రీమియం లాంచ్ లో తప్ప మీకు వెండింగ్ మెషిన్స్ ఎక్కడా కనబడదు. అంటే త్రూ అవుట్ ఇండియన్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే 100లో ఒక్కరో వెండింగ్ మెషిన్ ఆపరేట్ చేస్తుంటారు. అంటే 99 మందికి వెండింగ్ మెషిన్ అంటే ఏదో టీవీలోనో యూట్యూబ్లోనో స్క్రీన్లో చూడడం తప్ప రియల్ టైంలో వెళ్ళి ఆపరేట్ చేసిన చరిత్ర లేదు. ఎందుకంటే ఒక వెండింగ్ మెషిన్ అనేది చాలా ప్రీమియం ప్రోడక్ట్, కాస్ట్లీ ప్రోడక్ట్. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్లో వెండింగ్ మెషిన్స్ ఉన్నాయి ఆల్రెడీ, స్నాక్స్ ఎప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి ఉన్నాయి. దానికి దీనికి తేడా ఏంటంటే, ఇప్పుడు ఎయిర్పోర్ట్లో మీరు చూసే వెండింగ్ మెషిన్ 50-60 డిఫరెంట్ ఐటమ్స్ వెండింగ్ చేసే మెషిన్ కాస్ట్ 4 lakhs. ఓకే ఓకే. ఆ కాస్ట్ వల్ల మనకు రోడ్ల మీద కనబడు అండి. ఎందుకంటే ఇప్పుడు బస్ స్టాండ్ లో టీలు కాఫీలు అమ్మే వాళ్ళు కానీ వాటర్ బాటిల్ అమ్మే వాళ్ళు టోటల్ బడ్జెట్ 1-2 lakhs ఉంటుంది. అవును, కరెక్టే కదా. ఇప్పుడు వాళ్ళకి 4 lakhs పెట్టే మెషిన్ కొన్నా అంటే జరిగే పని కాదు. ఎస్ ఎగ్జాక్ట్లీ. అండ్ పోనీ ఎవరైనా తెచ్చి పెట్టినా ఇప్పుడు మనకున్న ఎగ్జిస్టింగ్ వెండింగ్ మెషిన్స్ ఆపరేషన్ చాలా కష్టం. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మోర్ దెన్ 40% ఫెయిల్యూర్ రేషియో ఏది ఇప్పుడు ఉన్న వెండింగ్ మెషిన్స్. ఎందుకంటే ముందు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మనీ పే చేయాలి. సో ఇన్ని చేయడం వల్ల ఆ వెండింగ్ మెషిన్స్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. మనం ఏం చేస్తాం అంటే, ఫస్ట్ బీయింగ్ ఇండియన్ జుగాడ్ చేసి ఆ మెషిన్ కాస్ట్ ఎంత అవుతుంది అందులో 20-30% కాస్ట్కి మనం డెవలప్ చేస్తాం. సో ఇప్పుడు ఈ మెషిన్ జస్ట్ 1 lakh రూపీసే. అంటే ఒక ఫ్రిడ్జ్ కాస్ట్ కంటే తక్కువకి. అదే 1 lakh జస్ట్. సో ఇన్ని కలుపుకొని ఇందులో ఏమేమి ఉన్నాయి చెప్తాను. ఆ టెక్నాలజీ అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న మెషిన్ ఎందుకు అంత కాస్ట్లీ అంటే, ఒక 60 ప్రోడక్ట్స్ డిస్పెన్స్ చేయాలంటే 36 మోటార్స్ పడతారు. అంటే ఎనీ వెండింగ్ మెషిన్ 36 మోటార్స్ తిరగాలంటే దానికి సంబంధించిన అన్ని కంట్రోలర్స్ ఉండాలి. సో ఇన్ని కంట్రోలర్స్ కమాండ్ చేసేంత కాస్ట్లీ ప్రొసెసర్ ఉండాలి. సో ఇవన్నీ అవడం వల్ల అంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఇప్పుడు మీరు చూస్తున్న మెషిన్ లో 100 బాటిల్ కెపాసిటీ, కానీ మనం వాడేది ఒక మోటరే. 36 మోటార్స్ వాడాల్సిన ప్లేస్ లో మనం వాడేది ఒక సింగిల్ మోటార్. అంటే టెక్నాలజీ కొత్త. మరి సింగిల్ మోటార్ అయినప్పుడు ప్రాబ్లం లేకుండా మెషిన్ వర్క్ చేస్తుందా? అంటే మోటార్స్ కంట్రోల్ పెరిగినప్పుడే కదా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్నది ఒకటి అయితే ప్రాబ్లం రాదు కదా. అంటే ఒకటి వర్క్ చేయ పని ఇంకోటి వర్క్ చేయొచ్చు కదా, రెండు మూడు ఉన్నప్పుడు. అలా ఉండదు. అలా ఉండదా? దేంది దాందే. ఓకే, నాకు ఫస్ట్ వాటర్ బాటిల్ తీసి చూపించండి. డన్. ఆపరేషన్ కూడా ఎలా చేస్తావు అంటే చాలా సింపుల్ గా స్కాన్ చేయాలా? మనీ కాదు, మనీ కాదు. ఇప్పుడు చిల్లర ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఎందుకంటే టీ కాఫీ అని 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలే కాబట్టి మన చేంజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటి అన్ఎడ్యుకేటెడ్స్ కూడా రావచ్చు. సో ముందు వాళ్ళకి అర్థం అవడం కోసం ఇక్కడ వాటర్ బాటిల్ దొరుకుతుందని వాటర్ బాటిల్ వచ్చేసాం. సో చూసిన వెంటనే ఇది వాటర్ బాటిల్. ఇది మొత్తం ఇంటర్నెట్ మీద పనిచేసే మెషిన్ అనమాట. దీనికి వైఫై కనెక్ట్ చేయాలి. ఇప్పుడు నా ఫోన్ నుంచి కనెక్ట్ చేసి యాక్చువల్లీ ఇన్బిల్ట్ ఇంటర్నెట్ వస్తుంది. ఇది డెమో మెషిన్ వరకు మన ఫోన్ నుంచి కనెక్ట్ చేస్తున్నాం.
నార్మల్గా అయితే ఇన్బిల్ట్ వచ్చేస్తుంది, నార్మల్గా అయితే ఇన్బిల్ట్ వస్తుంది, కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓ కిందనే వచ్చింది. ఇదిగో వాటర్ బాటిల్. ఇప్పుడు పొరపాటున మనం 20 రూపీస్ పే చేసాం అనుకోండి, సపోజ్ ఎక్కడన్నా స్ట్రక్ అయ్యి బాటిల్ రాలేదు, మరి మనం 20 రూపీస్ ఇందులో మనం 3 ఆప్షన్స్ పెట్టామండి. ఒకవేళ బాటిల్ స్ట్రక్ అయ్యి రాకపోయినా, లేదా పేమెంట్ బై డిఫాల్ట్ క్యాన్సిల్ అయితే ఫోన్పే నుంచి రిటర్న్ వస్తుంది, లేదు ఇప్పుడు అక్కడ బాటిల్ తీసుకోవడం మీరు మర్చిపోయారు, ఆటోమేటిక్ బాటిల్ వెళ్ళింది, ఏం జరిగినా వెంటనే రివర్స్ అయిపోతుంది ట్రాన్సాక్షన్. బాటిల్ రివర్స్ కూడా వెళ్ళిపోతుందా? తీసుకోకపోతే ఎంతసేపు ఉంటుంది? 1 మినిట్ వరకు పెట్టండి టైం ప్రస్తుతానికి. సో ఒకవేళ తీసుకోకపోతే బాటిల్ రివర్స్ వెళ్ళినా వెంటనే డబ్బులు, ఎందుకంటే అక్కడ మనకి మనకి రిటర్న్ అయిపోతాయి మన అకౌంట్ లో, వెంటనే రిటర్న్ అయిపోతుంది. అయితే వెయిటింగ్ టైం కూడా లేదు, ప్రాబ్లం లేదు. దీన్ని ఇంకొక భాషలో చెప్పాలంటే ఇది ఒక ఆటోమేటెడ్ టీ షాప్ అండి. అంతే, ఆటోమేటెడ్ టీ షాప్ వెళ్తే ఎలా ఉంటుంది, ఒక టీ మాస్టర్ కావాలి, హెల్పర్ కావాలి, ఇక్కడ ఏం లేదు అండి, 24 గంటలు పనిచేస్తుంది. అందుకే ఏటీఎం అయింది. కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కాఫీ టీ? సో ఇది ఇందాక చెప్పినట్టు అది చూసిన వెంటనే వాటర్ బాటిల్ అర్థమైపోతుంది. ఇక్కడ చూసిన వెంటనే మీకు కాఫీ అని అర్థమైపోతుంది. ఈ షేప్ అలా ఉంది కదా. యా, ఇక్కడ కాఫీ ఉంది, ఇక్కడ టీ ఉంది. ఇది స్కాన్ చేస్తే కాఫీ వస్తుంది, ఇది అయితే టీ వస్తుందా? అవును. ఇది ఒకసారి ఏదో ఒకటి స్కాన్ చేయాలి, మీకు ఇష్టం ఏదైనా పర్లేదు, కాఫీ చేయండి. సో కాఫీ 15 రూపాయలు పెట్టాం. ఇది అయితే 10 రూపీస్. ఓకే, ఒక కప్ తీసుకోండి. సో మన కాఫీ అయితే కాఫీ ప్రిపరేషన్ చెప్తుంది, టీ అయితే టీ ప్రిపరేషన్ చెప్తుంది. టేస్ట్ చూసి చెప్తారా? నాకు కాఫీ టీ అలవాటు లేదు. ఎలా ఉంది? ఇప్పుడే మన డ్రైవర్ సోమేష్ టేస్ట్ చేశాడు, సేమ్ ఉందంటున్నాడు. ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటే అలాగే ఉందా? సేమ్ ఉందంట. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ప్రిపేర్ అవుద్ది ఏది, ఆ ప్రిపరేషన్ కూడా ముందు ప్రిపేర్, ముందుగా ప్రిపేర్ అయితే మళ్ళీ టేస్ట్ రాదు. సో మనం ఎప్పుడైతే కప్పు మిక్స్ చేస్తది, టెక్నాలజీ అండి. అండ్ ఇంకొక సెలబ్రేటింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీ వాడామో ఓవరాల్ మెషిన్కి, మనకి ఇండియా, చైనా, జర్మనీ నుంచి పేటెంట్స్ కూడా వచ్చాయి. జర్మనీ ఎందుకు తీసుకున్నంటే, జర్మనీ వాళ్ళు ఏదైనా ఒకసారి స్టాంప్ వేస్తారు టెక్నికలీ స్ట్రాంగ్ అంటే ప్రపంచం అంతా ఒప్పుకున్నట్టు ఒప్పుకున్నట్లే. అండ్ ఏ టెక్నాలజీ కొత్తగా చేస్తుంది వెంటనే కాపీ కొట్టే కంట్రీ చైనా. సో అందుకే చైనాలో పేటెంట్ తీసుకున్నాం. అండ్ ఇది ఇండియన్ కాపీ, వాళ్ళకంటే తెలివిగా బిహేవ్ చేశారు, ఎందుకంటే మనం ఇండియన్స్ కాబట్టి. అండ్ ఇండియన్ పేటెంట్ కూడా ఉంది. బిస్కెట్స్ ఆ? ఇది ఇది బిస్కెట్స్ అండి. ఓకే, ఇక్కడ స్కాన్ చేస్తే బిస్కెట్స్ వస్తాయి. కరెక్ట్. ఇక్కడ ఎట్లా ఇక్కడ కింద పడిపోతే వచ్చి? ఓకే. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న స్క్రీన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం యాడ్స్ రన్ చేస్తాం. ఆహా, ఓకే. ఇవన్నీ ఇప్పుడు యాడ్సే కదా? యాడ్స్, కరెక్ట్. ఈ యాడ్స్ కూడా ఎలా డెవలప్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కుక్కట్పల్లిలో కొన్ని పెట్టాం, కరీంనగర్ లో కొన్ని పెట్టాం, లేదా రాజమండ్రిలో కొన్ని పెట్టాం. మన ఇక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి మనం ఆపరేట్ చేయొచ్చు. అంటే ఏరియా వైజ్ ఏ ఏరియా సెలెక్ట్ చేస్తే ఆ ఏరియాలో ఆ మెషిన్ లో యాడ్ ప్లే అవుద్ది. మీరు ఇక్కడ నుంచి ఆపరేట్? ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తాం. సో అక్కడికి వెళ్ళి పని లేదనమాట. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ మెషిన్స్ తీసుకుంటారో ఆ యాడ్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా వాళ్ళకి ఇస్తాం. అవునా? అది బోనస్ వాళ్ళకి. అండ్ ఇందులో స్టాక్ ఒకసారి తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి అలర్ట్ వస్తుంది. సో మీకు స్టాక్ తగ్గింది అంటే అలర్ట్ వచ్చినప్పుడు వెళ్ళి ఫిల్ చేసుకుని వచ్చేయాలి. ఇప్పుడు ఉన్న కెపాసిటీ ఇందులో 100 బాటిల్ స్టోర్ అవుతుంది. 100 బాటిల్ స్టోర్ అవుతే ఒక 200 టీస్, 200 కాఫీస్ వస్తాయి, ఒక 50 బిస్కెట్ ప్యాకెట్స్ వస్తాయి. అండ్ ఫ్యూచర్లో అక్కడ సమోసాలు కానీ కేక్స్ కానీ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మన ఇష్టం. ఇంకా సూపర్ అండి. అసలు ఎలా వచ్చింది ఈ ఐడియా మీకు? టీ షాప్స్ని చూసి. అంతేనా? అంటే టీ షాప్లో చాలా మంది ఇప్పుడు అది ఒక ఎంప్లాయ్మెంట్, మీన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద సెలెక్ట్ చేసుకుంటున్నారు. కాకపోతే అక్కడ వచ్చే ఛాలెంజెస్ ఏంటంటే, టీ మాస్టర్ మానేస్తే షట్టర్ మూసుకోవాల్సిందే. అండ్ ఎంత టీ మాస్టర్ కష్టం దొరకరు. అండ్ రెండో ప్రాబ్లం ఏంటంటే, ఎంత మంచి టీ మాస్టర్ దొరికినా రాత్రి 9-10 వరకే పని చేయగలడు, తర్వాత పని చేయలేడు. ఎందుకంటే మనిషి కదా. ఇప్పుడు ఇది ఓవరాల్గా చూస్తే ఇక్కడ మీకు ఒక టీ షాప్ కనబడినట్టే. ఎందుకంటే మనకి ఒక వాటర్ బాటిల్ వస్తుంది, అది కూలింగ్ వాటర్ బాటిల్ వస్తుంది, వేడి టీ వస్తుంది, కాఫీ వస్తుంది, స్నాక్ అంటే ఒక టీ షాపే ఇది. కరెక్ట్, ఎగ్జాక్ట్. అండ్ ఇది 24 గంటలు పనిచేస్తుంది, అలసిపోతుంది ఎనీ టైం. అండ్ ఏ టైం చేస్తే అదే టేస్ట్ వస్తుంది, టేస్ట్ కూడా మారదు. ఇప్పుడు టీ మాస్టర్ పెట్టేది ఒక్కొక్కసారి టేస్ట్ మారచ్చు. అవును, ఇది మిషన్ కాబట్టి టేస్ట్ కూడా మారదు. యాక్చువల్లీ మనం కాఫీ తయారు చేయాలన్నా టీ తయారు చేయాలన్నా కూడా కొంచెం టైం తీసుకుంటాం, కొంచెం టైం పడుతుంది. మిషన్లో అంత ఫాస్ట్గా చేస్తే అదే క్వాలిటీ క్వాంటిటీ అన్నీ సేమ్ ఉంటాయా? మరి మనకు కావాల్సింది మెయిన్ టీ కాఫీకి ఆ వేడి అనేది ఇంపార్టెంట్. ఇందులో వేడి ఏదైతే ఉందో వాటర్ మిక్స్ అయ్యేది, అది ఆల్రెడీ ప్రీ హీట్లో ఉంటుంది ఎప్పుడు, అండ్ 90 డిగ్రీ సెల్సియస్లో వస్తుంది.
అంటే మనకు ఆ వేడి లేకపోతే మనకు ఆ టీ కాఫీ ఫీలింగ్ రాదు. అదొకటే ముందుగా రెడీగా ఉంటుంది అనమాట. మిగతా అయినా అప్పుడు అప్పటికే ఫ్రెష్గా తయారవుతాయి. ఇప్పుడు ఆ నీళ్ళు కూడా అప్పుడే మరగాలంటే టైం పట్టేది, టైం పడుతుంది, ఆల్రెడీ ఉంటాయి కదా వేడి. మెషిన్ చాలా బాగుంది. అయితే ఇది ఇప్పుడు మీరు ఎక్కడెక్కడ ప్లేస్ చేయబోతున్నారు ఇలాంటి వాటిని? ఇప్పుడు మేము కంపెనీ తరఫున ప్రతి బస్ స్టాండ్లో పెట్టాలనుకుంటున్నాం అండి. ఇప్పుడు టీఎస్ఆర్టీసీ ఎఫ్ఎస్ఆర్టీసీ వాళ్ళతో డిస్కషన్స్ జరుగుతుంది. ప్రతి బస్ స్టాండ్లో మీరు ఇది చూస్తారు. అంటే ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక లగ్జూరియస్ని మనం లోకల్ బస్ స్టాండ్కి తీసుకొస్తున్నాం. ఫైన్. కానీ మీరు అట్లాంటి చోట పెట్టేటప్పుడు చిన్న పిల్లలకి కూడా యూజ్ అయ్యేలాగా మిల్క్ కూడా పెడితే బాగుంటుందేమో. జస్ట్ థింక్, మీది మంచి సజెషన్. ఖచ్చితంగా టీ కాఫీ పెట్టినా ఇంకొకటి యాడ్ చేయడం, ఇంకొకటి యాడ్ చేసుకుంటే అంటే చిన్న పిల్లలకి యూజ్ అవుతుంది. ఇంకో క్యూఆర్ కూడా యాడ్ అవుతుంది. అంతే అంతే. సో టెక్నాలజీ ఏం మారదు, చిన్న పిల్లలకి యాడ్ యూస్ఫుల్ కదా అది. అందుకని బస్ స్టాండ్ లో ట్రావెల్ చేసేటప్పుడు లాస్ట్ మినిట్ లో పాలు కావాల్సి వస్తే అది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ కరోనా తర్వాత హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ తీసుకోలేము, తాగలేము, ట్రస్ట్ ఫ్యాక్టర్ రాదు. ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆ నమ్మకం ఉంటుంది. అంటే మిషన్ లో ఎక్కడ ఏ కంటామినేషన్ జరగదు, డస్ట్ పడే ఛాన్స్ ఉండదు, హ్యాండ్ అసలు ఇంటర్వెన్షన్ ఉండదు, కాబట్టి విల్ గెట్ ది బెస్ట్ క్వాలిటీ. వినోద్ గారు, చిన్న డౌట్ అండి, ఈ మిషన్ పబ్లిక్ ప్లేస్లో పెడుతున్నారు, ఎక్కడంటే అక్కడ పెడతాము, అక్కడ సెక్యూరిటీ ఉంటుందో ఉండదో కూడా తెలియదు మనకు. ఇప్పుడు సరే బస్ స్టాండ్స్ లేకపోతే రైల్వే స్టేషన్స్ లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద మాల్స్ ఇలాంటి వాటిలో ఉండొచ్చు, కానీ నార్మల్ ఎవరైనా పబ్లిక్ ఎవరైనా కొనుక్కొని దీన్ని వాళ్ళు సేల్గా వాడుకోవచ్చు కదా, అంటే వాళ్ళ బిజినెస్ కోసం వాడుకోవచ్చు. అలాంటప్పుడు ఈ మిషన్ కి సేఫ్టీ అలాగా దీన్ని ఎవరైనా ఎత్తుకుపోతే? అంటే రెండు ఉంటాయండి. ఒకటి పగల కొట్టి ఏమైనా చేస్తే చేయొచ్చు, కానీ ఇందులో ఎంత పగల కొట్టినా అది వచ్చేది ఒక వాటర్ బాటిల్, కాఫీ పౌడర్, సో దానికోసం ఎవరు పగల కొట్టరు, అంత టైం వేస్ట్ చేసుకోరు. రెండోది దీన్ని తీసుకెళ్ళడం అంటే ఒక బర్త్డే కొట్టిని తీసుకెళ్ళడం ఈజీ అమ్మ, కానీ దీన్ని తీసుకెళ్ళడం కష్టం. ఒకసారి కదప చూడండి, అమ్మో చాలా వెయిట్ ఉంది, 450 కేజీలు ఉంటుంది. అమ్మో 10 మంది కూడా కష్టమే తీసుకెళ్ళడం, చాలా కష్టం. సో అసలు సేఫ్టీ అనే ఆ యాంగిల్ లో క్రేనో బుల్డేజర్ వస్తే తీసుకెళ్ళచ్చు, అది కష్టం. దొంగలు అంత పని చేయలేదు. ఇంతకు ముందు మేము గోల్డ్ ఏటీఎం చేసాం, ఆ అనుభవం మాకు ఉంది. సో దానికి వాడాల్సిన ప్రికాషన్స్ సేఫ్టీ దీన్ని కూడా వాడుతున్నాడు. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎవరైతే కొనుక్కుంటున్నారో వాళ్ళకి ఇది బ్రెడ్ అండ్ బటర్. ఇది మరి అంతే కదా, ఎందుకంటే వాళ్ళు బిజినెస్ కోసం కొనుక్కుంటున్నట్టు. కరెక్ట్. మళ్ళీ వాళ్ళ మిషన్ ఎత్తుపోయారు అనుకోండి ఎవరైనా, 10-20 మంది వస్తే దీన్ని కదపగలవు. 10 మంది కూడా కష్టం అండి, కష్టం. 15-20 మంది రావాలి. సో ఇది సెక్యూర్డ్, సెక్యూర్ అండ్ ఎండవ వాన దీనికి ఏం కాదు, ఏం కాదు. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇలాంటి మెషిన్స్ నాకు హైదరాబాద్ లో ఇక నుంచి మా అందరికి కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపించేసి ఎక్కడ చూసినా సరే వినోద్ గారు గుర్తుకు రావాలని ఆశిస్తూ ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.